नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस पल्लेल सुंदरीकरणकु बृहत्तर पथकं तूर्पु गोदावरी जिल्ला दंगेरु ग्राम सभलो चेल्लुपोयिन वेल्लट श्रीकाकुळं जिल्लालो मुगिसिन जनाग्रह दीक्ष चंद्रबाबुपै मंत्री अप्पलराजु विसुर्लु విజయనగరం జెడ్పీ వైస్ చైర్మన్ హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందిన వైసీపీపై మాజీ మంత్రి బండారు ఫైర్ అంతా ప్రజలు గమనిస్తున్నారని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలము దంగేరు గ్రామాభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. సర్పంచ్ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన గ్రామ సభకు హాజరైన మంత్రి ఎంపీ గ్రామ సుందరీకరణకు బృహత్తర పథకాలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు తన వంతు సహకారాన్ని అందిస్తామన్నారు. డిఆర్డీఏ అధికారి రమణి, ఎంపీటీసీ కొప్పిశెట్టి లక్ష్మణ్, తహసీల్దార్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. 14వ సంవత్సరంలో లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారి జన్మదిన రోజున మన గౌరవ ప్రధానమంత్రి గారు ఈ స్కీమ్ ప్రారంభం చేసుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు గత 2 సంవత్సరాల నుండి కోవిడ్ మహమ్మారి కారణంగా కరోనా కారణంగా మన అన్ని కార్యక్రమాలను వాయిదా వేయడం జరిగింది. దాని కారణం కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు అంద గ్రామీణ ప్రాంతాల గ్రామ పంచాయతీలతో సహా అన్ని కుటుంబాలు కూడా ఆర్థికంగా మరి మనం తీవ్రమైనటువంటి నష్టపోయాం. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో వాయిదా వేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అయినప్పటికీ కూడా తీసుకోమని కాదు, మనం ఇంకా ఎక్కడ ప్రారంభం కాలేదు. అయినా ముందుగానే దానికి కావాల్సినటువంటి ఎస్టిమేట్లన్నీ కూడా సిద్ధం చేసి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి ఇన్ అడ్వాన్స్ పంపించాలనే ఉద్దేశంతో ఈనాడు ఇక్కడ మరి గ్రామసభ వేయడం జరిగింది. గ్రామసభలో వేసుకోవాలి కూడా. గ్రామసభలో మనం ఏమేమి మనకి ఇక్కడ ఈ గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా ఉండాలంటే ఏమేమి చేయాలి, ఈ గ్రామంలో దానికి ఎంత ఖర్చు అవుతుంది, దాని వివరాలన్నీ కూడా పొందుపరుస్తూ ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ తయారు చేయవలసిన అవసరం అధికారులు ఉంది. కాబట్టి మరి మీ అందరితో ఇప్పటికే గౌరవ సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్ళాలని రోజుల క్రితం అందరితో మాట్లాడి ఎక్కడ ఏమి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా నమోదు చేయండి అని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఉన్నాయి, ఇంకా రైతు సమస్యలు ఉన్నాయి, కాలువ సమస్యలు ఏవో చెబుతూ ఉన్నారు. ఇంకా ఈ గ్రామంలో బరియల్ గ్రౌండ్ ఒకటి సమస్య ఉంది, ఇక్కడ ప్రధానమైన సమస్య. దాదాపుగా 3 గ్రామాల నుంచి ఇక్కడికి తీసుకుని వస్తూ ఉంటారు మరి డెడ్ బాడీస్ని. దాన్ని కూడా అభివృద్ధి చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు మరి కేవలం ఒక కేంద్ర ప్రభుత్వమే కాదు, మీ గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది ఒక రహస్యం, ఒక ప్రత్యేకమైనటువంటి రహస్యంతో మందిని ఖర్చు చేయడానికనే ఇవాళ ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా అత్యంత ఉత్సాహంగా మరి ఈ సభలో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు అందరూ వచ్చారు, జిల్లా అధికారులు అందరూ వచ్చారు. చాలా ఆదరపూర్వకమైన స్వాగతం చెప్పారు గ్రామస్తులందరూ కూడా. తప్పకుండా అవన్నీ జరిగేదాకా శక్తి నిలకడ కృషి చేస్తామని దంగేరు గ్రామ ప్రజలకు మరి స్పష్టమైనటువంటి హామీ ఇస్తూ దాంట్లో భాగంగానే ఏ విధమైనటువంటి రాజకీయాలు ప్రవేశపెట్టకుండా ఇక్కడ మరి దీన్ని అధికారులతో సహకరిస్తే తప్పకుండా ఈ గ్రామం ఒక మంచి గ్రామంగా త్వరగా తీర్చిదిద్దాం. అన్నిటికంటే ప్రధానంగా మరి చెట్లు పెంపకం కూడా ఉండటం ఇది చాలా అవసరం. గ్రీన్ బెల్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఇన్ ప్రజెంట్ డేస్. దానికి మరి జిల్లా ఫారెస్ట్ అధికారి గారు కూడా వచ్చారు, టోటల్ ఫారెస్ట్ అధికారి. వారిని కూడా మొదలు 2 రోజుల్లో వచ్చిన తర్వాత నేను వాళ్ళతో మళ్ళా కలిసి కూర్చొని మళ్ళీ గ్రామం విజిట్ చేసి ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో రోడ్డుకి ఇరువైపులో కూడా మంచి చెట్లు వేయించి చక్కగా గ్రామం ఎంటర్ అయ్యేటప్పటికే ఒక చక్కని గ్రామంగా తీర్చిదిద్దాలని. మాతా శిశు సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి ఆ దిశగా పథకాలు అమలు చేస్తుందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు.
విజయనగరం జిల్లా ఎస్కోట మండలం గోపాలపల్లిలో అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ప్రారంభించిన మంత్రి గర్భిణీలకు సామూహిక సీమంతాలు చేశారు. జగనన్న కిట్లు పంపిణీ చేసిన వనిత ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే కడుబంటి శ్రీనివాసరావు, ఎంపీపీ సుబ్బలక్ష్మి, జెడ్పీటీసీ వెంకటలక్ష్మి, ఐసీడీఎస్ ఆర్టీడీ చిన్మయ్య, సీడీపీఓ రాజేశ్వరి, వైసీపీ నాయకులు రఘురాజు, ఎంపీడీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన బిడ్డలను చదివించడానికి ఇంటర్మీడియట్ తర్వాత చదివే చదువు ఏదైతే ఇంజనీరింగ్ ఉందో ఎంబీబీఎస్ చదువులు ఉన్నాయో ఆ చదువులకి ఫీ రీయింబర్స్మెంట్ ఇచ్చేవారు. ఆ రోజున ఆయన మన బిడ్డల కోసం రెండు అడుగులు ముందుకు వేస్తే ఈ రోజున జగనన్న మన బిడ్డల భవిష్యత్ కోసం వారికి బంగారు భవిష్యత్తుని ఇవ్వాలని ఈ రోజున నాలుగు అడుగులు ముందుకు వేసి అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చి జగనన్న విద్యా కానుక సంతోషంగా ఉంది. ఇక్కడే స్కూల్ ఉండి ఇక్కడే అంగన్వాడీ సెంటర్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ స్కూల్కి రావడం అలవాటు పడతారు, చక్కగా అక్కడ ఆటపాటలతో వాళ్ళు విద్య నేర్చుకుంటారు, తర్వాత ఇదే ప్రాంగణంలో స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఆ విధంగా పిల్లలందరికీ కూడా ఆటపాటలతో కూడిన విద్యని విజ్ఞానాన్ని అందించాలి, మహిళలకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని చెప్పి ఈ రోజున మన డిపార్ట్మెంట్ నుండి గత ప్రభుత్వాలు సంవత్సరానికి వచ్చి 500 కోట్లు మాత్రమే పౌష్టికాహార నిమిత్తం ఖర్చు పెడితే ఈ రోజున జగనన్న మనందరికీ కూడా అంటే మన డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ రోజున ఏదైతే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం అని ఇస్తున్నామో ఆ పౌష్టికాహార నిమిత్తం సంవత్సరానికి వచ్చి 1800 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఈ రోజున అన్ని వర్గాల వారిని సమన్వయపరుచుకుంటూ ప్రతి ఒక్కరి సమస్యలను తన సమస్యగా గుర్తించి వారి సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తూ ఈ రోజున వాహన మిత్ర పథకం కానివ్వండి, న్యాయ బ్రాహ్మణులకు ఇచ్చేది కానివ్వండి, జగనన్న తోడు కానివ్వండి, అలానే మత్స్యకారులకు ఇచ్చేది కానివ్వండి, పాస్టర్స్కి ఇచ్చేది కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వెళ్తే చాలా సంక్షేమ పథకాలు. ఈ రోజున మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి వరేలు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం అందరం కూడా ఎంతో సంతోషంగా ఉంటున్నాం. ఈ మధ్య కాలంలోనే మహిళలందరికీ కూడా డాక్టర్ అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఆసరా 2 విడత ఇవ్వడంతో మహిళల్లో మరింత నమ్మకం పెరిగింది జగనన్న పట్ల.
मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी टीडीपी चेस्तुन्न अनुचित व्याख्यलकु निरसनगा श्रीकाकुलम जिल्ला पलासलो रेंडु रोजुल पाटु जनाग्रह दीक्षलु वैसीपी आध्वर्यंलो जरिगायि। मुगिंपु कार्यक्रमानिकि विच्चेसिन मंत्री डाक्टर सीदिरि अप्पलराजु दीक्षलु चेसिन वारिकि निम्मरसम इच्चि विरमिंपजेशारु। ई सन्दर्भंगा आयन मात्लाडुतू राज्यांगबद्ध पदवुल्लो उन्न प्रभुत्वादि नेतपै अवाकुलु चवाकुलु पलुकुतुन्न टीडीपी नेतलपै मंडिपड्डारु। కాసిబుగ్గ వైఎస్ఆర్ స్క్వేర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బల్లగిరిబాబు, వైస్ చైర్మన్ బోరా కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు। పార్టీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనాగ్రహ దీక్షలు ముగిశాయి। రెండు రోజుల పాటు జరిగిన దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్, ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ సందర్శించారు। ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ జగన్ జనరంజక పాలనకు జనం జేజేలు పలుకుతున్నందున ఓర్వలేక చంద్రబాబు డ్రామా ఆర్టిస్టులతో సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని మండిపడ్డారు। జనాగ్రహ దీక్షల్లో నాలుగు మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైసీపీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు। నిజమే మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వన్ నాట్ ఐదు పెట్టాలని ఎవరిని ఆలోచించలేదు। ఆయన వచ్చాక పెట్టారు। ఆరోగ్యశ్రీ పెట్టాలని ఎవరికి ఆలోచించలేదు। మరి రాజశేఖర్ రెడ్డి గారు పెట్టారు। అయ్యే పేదలు విచ్చకు దూరం అయిపోతున్నారు, ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టాలని ఆ రాజశేఖర్ రెడ్డి గారికి ఆలోచన వచ్చింది। ఇలా మంచి ఆలోచన మీకు ఎందుకు రావాలి అనేది బాధపడదు। మంచి పథకాలు ఎందుకు పెట్టాలి? మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కుమారుడు, వాళ్ళ రాజకీయ వారసుడు, మనందరి అభిమాన పాత్రలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు।
ఏ గ్రామంలోని మీ తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా పట్టి పట్టికి బట్ట కట్టలేరనేది కూడా మీరు గమనించాలని అందరూ కూడా తెలియపరుస్తుంటా ఉన్నాం. మమ్మల్ని మీ తెలుగుదేశం నాయకుల చేత మమ్మల్ని రెచ్చగొట్టిస్తావా? ఏదో చిన్న చిన్న అలసం జరిగితే నువ్వు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ధర్నాలు చేస్తావా? ఏం సాధించేవని ధర్నాలు చేస్తావు? చంద్రబాబు నాయుడు పప్పు లోకేష్ అని అడుగుతా ఉన్నా. అంటే బూతులు తిట్టేటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడానికి మీ గ్రామాల్లో కూడా బూతులు తిట్టించండి, మీ గ్రామాల్లో కూడా అసూతాన్ని వేయండి అని చెప్పి నీ ధర్నా ద్వారా సందేశాలు ఇస్తా ఉన్నావా? ప్రతి గ్రామానికి నీ తెలుగుదేశం నాయకులందరూ కూడా అడుగుతా ఉన్నా. ఆలోచించండి, విద్యతో ఆలోచించండి. ఎందుకు వచ్చినప్పుడు తేల్చుకున్నారు మీరా మేమనేది? ఈ లోపల మాకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టినియండి. అంతే తప్పితే మీరు అడ్డుకుని ప్రజలకు అందవలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అడ్డుకుని ప్రజలకు ఏ కార్యక్రమం అందకుండా చేయాలని మీరు కుట్రలు పలుతూ ఉన్నారు. ఇవన్నీసారి బుద్ధి చెప్పినా కానీ ఇంకా మీకు బుద్ధి రాలేదు. మేమందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని ఎంచుకున్నాం. అందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఎంచుకుని ప్రజా పరిపాలన ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా, ఏ వ్యవస్థ అయితే ఉంటే అన్ని వ్యవస్థల ద్వారా ఈరోజు నువ్వు మాకు అందవలసినటువంటి సంక్షేమ పథకాలు కానీ, మా గ్రామానికి రావాల్సినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ అందకుండా అడ్డుకుంటున్నావని చెప్పి ప్రజలు గమనించి ఇవాళ జనాగ్ర దేశకి ప్రతి వేలాదిగా జనం హాజరయ్యారంటే ఎన్నికలను మేము కూడా తెలియపరుస్తా ఉన్నా. రేపు 2024 ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. చూడలేదు కానీ మీరు తెలుగుదేశం నాయకులు ఈ జనాగ్రహం ఎలా ఉంటుందో అప్పుడు చూపిస్తారు. ఇప్పుడైతే మిమ్మల్ని ఏమి చేయరు కానీ మా వాడు ఆనాడు చూపిస్తారు. మీ మరొక్కసారి నువ్వు నిలబడేటువంటి సీటు కూడా నెగ్గకుండా 175 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి జనాలు అందరికీ కూడా తెలియపరుచుకుంటా ఉన్నాం. ఇక్కడికి హాజరైనటువంటి సోదరులు కానీ, సోదరిమణులు కానీ, మరి యువకులు కానీ, పెద్దవాళ్ళు కానీ, మహిళా సోదరిమణులు కానీ, ఒక్కటి వాణిజ్య వ్యాపార సంఘాలు కానీ మీరు ఆలోచించాలి ఒకసారి. ఇవాళ ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎలాగా అందుతున్నాయనేది మీ అందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా కానీ, కరోనా కారణంతో బాధపడుతున్న సరే కానీ, ఆంధ్ర రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి గారు అచేత మీరు రాబోయే ఎన్నికల్లో ఒకటి ఆలోచించాలి. ఈ ప్రభుత్వం కానీ, మన పొరపాటును కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ చేజార్చుకుని పోయినటువంటి ప్రభుత్వం గురించి కానీ ప్రజలు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ ఆలోచిస్తే ఆనాడు ప్రభుత్వంలో జరిగినటువంటి జనభూమి కమిటీ మళ్ళా వస్తాయి. మనకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ పక్కకు పోతాయి. మళ్ళా జనభూమి కమిటీ మెంబర్లు వస్తూ ఉంటారు. మన పేకల మీద కాలేజ్ కుక్కపెట్టి పరిపాలన చేస్తూ ఉంటారు. మళ్ళా ఎంచుబాటు పథకాలు వస్తూ ఉంటాయనేది మీరందరూ కూడా గమనించాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఒకటే లక్ష్యంతో పనిచేయాలి మీరందరూ కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తైనటువంటి పేద గుర్తు మాత్రమే కనబడాలని మీ అందరూ కూడా నేను తెలియపరుస్తా ఉన్నా. మీరు ఎంతకాలం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చూస్తూ ఉంటారో అంతకాలం కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు అందుతూ ఉంటాయి. మీ వంశ కోరకరంగా ఈ పథకాలన్నీ కూడా మీకు అందుతూ ఉంటాయి. ఎక్కడైనా కానీ పొరపాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు ఇచ్చారు మళ్ళా పోయినటువంటి ఆయన వస్తే ఏదో చేస్తారని అనుకుంటే మనకు మాత్రం ఈ పథకాలన్నీ పక్కకు పోతాయి. మళ్ళా జనభూమి కమిటీలు వస్తాయి. మళ్ళా గత పరిపాలన ఎలాగైతే గుర్రపు స్వారీని చేశారో అలాగే గుర్రపు స్వారీలు కూడా జరుగుతాయని అంతా కూడా తెలియవచ్చుకున్నాం. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనాగ్రహ దీక్షలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ నేతలు సీఎం జగన్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జనాగ్రహ దీక్షలు చేపట్టిన వైకాపా శ్రేణులు టీడీపీపై నిప్పులు జరిగారు. డిప్యూటీ మేయరు జీఎన్ శ్రీధర్, పార్లమెంటరీ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బెహార భాస్కర్రావు ఆధ్వర్యంలో ఈ దీక్షలు జరిగాయి. అధికారం కోల్పోయిన చంద్రబాబు మతిభ్రమించి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జి అప్పలస్వామినాయుడు, గురిశెట్టి శ్రీనివాసరావు, గేదెల మురళీకృష్ణ, వాణి మల్లకృష్ణ, చుక్క పైడిరాజురెడ్డి, కంపర సత్యబాబు, కృపామణి తదితరులు పాల్గొన్నారు. అర్హత లేని వ్యక్తిని అందరూ వెక్కించామనేది పూర్తిగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు జరిగి జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి రావడం మన అభివృద్ధిని చెప్పి ప్రజలందరూ భావిస్తున్న తరుణంలో ఇటువంటి ముఖ్యమైన మాటలు మాట్లాడితే జల్లలు పడతాయని చెప్పి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇక్కడ తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు గుర్తుపట్టుకోండి. లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ
కూడా వెంటాడి వేడాడి ఈ రాష్ట్రం వచ్చి పారిపోయినట్టు చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలే కాదు ప్రజలందరూ అనుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది అని అంటే మీరు తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఎంత నీచాన్ని దిగజారిపోయారో మీరే అర్థం చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పుకోవడానికి కూడా భయపడే రోజు వస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం గౌరవ డిప్యూటీ మేయర్ టిఎన్ శ్రీధర్ గారు గత 2 రోజులుగా స్థానిక ఇన్ఛార్జి అయిన విజయప్రసాద్ గారి ఆధ్వర్యంలో చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారిని కూడా శ్రీధర్ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అంబటి అనిల్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జెడ్పీ వైస్ చైర్మన్ గా అనిల్ ఎన్నికయ్యారు. జెడ్పీటీసీ సభ్యులందరికన్నా అతి పిన్న వయస్సు గల అనిల్ సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర మేనల్లుడు. అనిల్ మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాలూరు మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలపై తెలుగుదేశం సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి నిప్పులు చెరిగారు. వైసీపీ నేతలు సభ్యతా సంస్కారం లేకుండా వ్యవహరిస్తున్నారని విశాఖలో బండారు ఆరోపించారు. వైకాపా నేతల ప్రవర్తనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. సమావేశంలో పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ దువ్వవరపు రామారావు, కోరాడ రాజబాబు, జీబీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, పాసర్ల ప్రసాద్, ఎల్లప్పు శ్రీనివాసరావు, మొల్లి పెంటిరాజు, తలపాక సుజాత, గనగల్ల సత్య, మధు, సురేష్, పైడిరాజు పాల్గొన్నారు. సాగుతుంది వెనక్కి. ఎదోలో ఒక పదాలు వచ్చినా, గాలికి కొమ్ములు వచ్చినా ఏమవుతాయని అదే సామెత వీళ్ళ ఆంధ్రప్రదేశ్లో వైకాపాలో కనపడుతున్నాయి. గాడిదలే, ఎందుకంటే సత్యం రామకృష్ణారెడ్డి అసలు నువ్వేంటి? ఎప్పుడైనా ఒక గ్రామంలో ఒక వార్డు మెంబర్ అంటే ఏమిటో, ఒక సర్పంచ్ అంటే ఏమిటో, రాజకీయం అంటే ఏంటో, ఎవరో ముఖ్యమంత్రి ఏ పోర్టుఫోలో ఏమిటో ఒక ఎత్తివి పేపర్లో పనిచేసాను అన్నాను. ఎందుకంటే పేపర్లో పనిచేసేందుకు మహా మేధాశక్తి ఉంటుంది. ఇలాగ జర్నలిజంలో చాలా సబ్జెక్ట్ ఉంటుంది, మీ దగ్గర మేము నేర్చుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఇది జర్నలిజం అనే కాదు, పేపర్లో బ్రోకర్ పనిచేసిన వాడు సత్యన్ రామకృష్ణారెడ్డి. సాక్షి పట్టుకొని బ్రోకర్ పనులు చేసుకొని వచ్చి వేళ అడ్వైజర్. ఇంక విజయసాయి రెడ్డి విశాఖపట్నం బ్రోకర్, ఇన్ని ఇన్ని స్కామ్లు బయట తీస్తే ఒక్క స్కామ్ సమాధానం లేదు. ఇవాళ ల్యాండ్ మాఫియాస్ ఇతను కూడా ఆడిటర్, బోకర పనులు చేసే ఆడిటర్. ఈయనకొక పదవి ఎంబీబీ సత్యనారాయణ మహానుభావ, ఏనాయనా ఏ నీ భాగవతాలు మాకు తెలియవా? ఈ భాగవతాలు తెలియకే ఉన్నామంటున్నావా? జిల్లా వాడివని మేము ఊరుకున్నాం,
నువ్వేదో బదులు కొడతా ఉంటున్నావట. ఇవాళ చెప్తున్న ప్రెస్ మీట్ ద్వారా నువ్వు కడుతున్న కోరమన పాలని ఎవడు కొంటారు చెప్తున్న కొనేవాళ్ళని, అయ్యా కోరమన పాలనలో ఈయన కట్టేది రూల్స్కి వ్యతిరేకంగా, నాలుగు ఎఫ్ఎస్ఐకి వ్యతిరేకంగా ల్యాండ్ గ్రాబింగ్ కేసు దాంట్లో ఉండాలి, ఉంది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉంది, వెనక మేఘాద్రి గడ్డ కాలం ఉంది. నువ్వు కట్టేస్తుంటే కళ్ళు మూసుకుందా తెలియదేశం అనుకుంటున్నావా, సాగిపోదు అనుకుంటున్నావా? వస్తుంది. మీరు పొలాన్ని కావాలంటే ఎంపీపీ కోణానికి ఎదురుగా ఒక పౌరుని కడుతున్నాడు. ఎంపీపీకి ఎదురుగా ఇప్పుడు గంటా శ్రీనివాస రెడ్డి పక్కుంటారు చూడండి, అప్పుడు బిల్డింగ్ ఉంది మీ ప్రెస్ వాళ్ళు చూడండి, దాని పార్కింగ్ ఏమిటి, దానికి ఎంత ఎఫ్ఎస్ఏ వస్తుంది, ఎవరు ఇచ్చారు దానికి పర్మిషను, ఎలా ఇచ్చారు, ఎవరు ఒత్తిడి ఇచ్చారు, అది భద్రపడమంటావా? పార్టీ నేను చెప్పలేదు హిమాచల్ దేవస్థానం భూములను కట్టే అపార్ట్మెంట్ ఎక్కడ మన శివాజీ ఏమంటుందని ఇసుకతో ఉంటుందని ఇంకో ఈ పనిలో తెలుదనుకున్నావు మాకు, ఈ స్కామ్ మా దగ్గర పెద్దన చెరువు పెందుతులో నేను ఆడపడి ఇక్కడ ఆగి ఉంది కాక కోర్టులో ఉందనుకుంటున్నావు నువ్వు. ఇన్ని స్కామ్లు చేసిన ఈయన చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ ఎంవీ సత్యనారాయణ కానీ మీరు అసలు సభ్యతా సంస్కారం తెలియని వ్యక్తులు, ఎందుకంటే రాజకీయాల పరిజ్ఞానం అనేది కొంత కావాలి, కొంత అనుభవం ఉండాలి, రాజకీయ చరిత్ర ఉండాలి. చరిత్రహీనులు పదవుల్లోకి వస్తే సామెతుంది వెనక్కి, ఏదో ఒక పదవులు వచ్చినా గాలికి కొమ్ములు వచ్చినా ఏమవుతాయని, అదే సామెత వీళ్ళ ఆంధ్రప్రదేశ్లో వైకాపాలో కనపడుతున్నాయి. గాడిదలే ఎందుకంటే సత్యల రామకృష్ణారెడ్డి అసలు ఏంటి, ఎప్పుడైనా ఒక గ్రామంలో ఒక వార్డు మెంబర్ అంటే ఏమిటో, ఒక సర్పంచ్ అంటే ఏమిటో, రాజకీయం అంటే ఏమిటో, ఎవరు ముఖ్యమంత్రి, ఏ పోర్టుఫోలో ఏమిటో ఒక వ్యక్తి పేపర్లో పనిచేసే అన్నాను. ఎందుకంటే పేపర్లో పనిచేసేవాళ్ళకి మహా మేధాసక్తి ఉంటుంది, జనగా జర్నలిజంలో చాలా సబ్జెక్ట్ ఉంటుంది, మీ దగ్గర మేము నేర్చుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఇది జర్నలిజం అనే కాదు, పేపర్లో బ్రోకర్ పనిచేసిన వాడు సత్యల రామకృష్ణారెడ్డి, సాక్షి పట్టుకొని బ్రోకర్ పనులు చేసుకొని వచ్చి వేరే అడ్వైజర్. ఇంకా విజయసాయి రెడ్డి విశాఖపట్నం బ్రోకర్, ఇన్ని ఇన్ని స్కామ్లు బయట తీసిన ఒక్క స్కామ్ సమాధానం లేదు, ఇవాళ ల్యాండ్ మాఫియాస్, ఇతను కూడా ఆడిటరు, బ్రోకర్ పనులు చేసే ఆడిటరు, ఈయనకు ఒక పదవి. ఎంబీబీ సత్యనారాయణ మహానుభావ, ఏనాయనా ఏ నీ భాగవతాలు మాకు తెలియవా, ఈ భాగవతాలు తెలియకే ఉన్నావు అనుకుంటున్నావా, జిల్లావాడు అని మేము ఊరుకున్నాం, నువ్వేదో బద్దలు కొడతా ఉంటున్నావట, ఇవాళ చెప్తున్న ప్రెస్ మీట్ ద్వారా నువ్వు కడుతున్న కోరమని పాలని ఎవడు కొంటారు చెప్తున్న కొనేవాళ్ళని, అయ్యా కోరమన పాలనలో ఈయన కట్టేది రూల్స్కి వ్యతిరేకంగా, నాలుగు ఎఫ్ఎస్ఐకి వ్యతిరేకంగా ల్యాండ్ గ్రాబింగ్ కేసు దాంట్లో ఉండాలి, ఉంది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉంది, వెనక మేఘాద్రి గడ్డ కాలం ఉంది. నువ్వు కట్టేస్తుంటే కళ్ళు మూసుకుందా తెలియదేశం అనుకుంటున్నావా, సాగిపోదు అనుకుంటున్నావా? వస్తుంది. మీరు పొలాన్ని కావాలంటే ఎంపీపీ కోణానికి ఎదురుగా ఒక పౌరుని కడుతున్నాడు, ఎంపీపీకి ఎదురుగా ఇప్పుడు గంటా శ్రీనివాస రెడ్డి పక్కుంటారు చూడండి, అప్పుడు బిల్డింగ్ ఉంది మీ ప్రెస్ వాళ్ళు చూడండి, దాని పార్కింగ్ ఏమిటి, దానికి ఎంత ఎఫ్ఎస్ఏ వస్తుంది, ఎవరు ఇచ్చారు దానికి పర్మిషను, ఎలా ఇచ్చారు, ఎవరు ఒత్తిడి ఇచ్చారు, అది భద్రపడమంటావా? పార్టీ నేను చెప్పలేదు హిమాచల్ దేవస్థానం భూములను కట్టే అపార్ట్మెంట్ ఎక్కడ మన శివాజీ ఏమంటుందని ఇసుకతో ఉంటుందని ఇంకో ఈ పనిలో తెలుదనుకున్నావు మాకు, ఈ స్కామ్ మా దగ్గర పెద్దన చెరువు పెందుతులో నేను ఆడపడి ఇక్కడ ఆగి ఉంది కాక కోర్టులో ఉందనుకుంటున్నావు నువ్వు. ఇన్ని స్కామ్లు చేసిన ఈయన చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. ఈయన విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలంలో రాజకీయ కక్షలు బుసలు కొడుతున్నాయి.
వెల్దూరు గ్రామంలో కొబ్బరి చెట్లు ధ్వంసం చేసిన ఘటన రాజకీయ వేడి పుట్టించింది. పెంటైరెడ్డి అనే రైతుకు చెందిన కొబ్బరి తోటను వైసీపీ నేత గున్నారెడ్డి ఈ విధ్వంసానికి ఒడిగట్టాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చారన్న అక్కస్తో పెంటైరెడ్డి కొబ్బరి తోటను నాశనం చేశారని సత్యవతి ఆరోపించారు. న్యాయం చేయాలని ఆమె మద్దతుదారులు ఆందోళనకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా తుని రూరల్ సర్కిల్ పరిధిలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 31వ తేదీ వరకు అమరవీరుల సేవలను శ్లాఘిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తుని మండలము చేపూర్లో కోవిడ్తో మరణించిన 2019 బ్యాచ్కు చెందిన అల్లు దుర్గారావు విగ్రహానికి రూరల్ సీఐ కిషోర్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ గణేష్ కుమార్, దుర్గారావు కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించాలని గిరిజన సంఘం ఆధ్వర్యంలో విశాఖ జిల్లా వి మాడుగుల మండలము జాలంపల్లి, రాసగొప్పూరు, సిరిపురం గ్రామాల్లో ప్రజలు నిరసన కార్యక్రమాలు చేశారు. కనీసం రోడ్డు సదుపాయం కూడా లేకుండా పోయిందని, వర్షాకాలంలో బురదమయమైన రోడ్లతో నరకయాతన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంఘాల నేతలు భవానీ, ఇటర నరసింహమూర్తి, వెంకటేషు, సోలం అప్పారావు, కొర్ర ఈశ్వర్రావు, కురిజీ పెంటారావు, స్మోల రాజబాబు, పోతురాజు తదితరులు పాల్గొన్నారు. గొప్పూరు గిరిజన గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలి. గొప్పూరు గిరిజన గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలి.
సౌకర్యం కల్పించాలి. ఉప్పూరు సిరిపురం గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. ఉప్పూరు సిరిపురం గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. సీఎంపై టీడీపీ తిట్ల పురాణం ఆపకపోతే చంద్రబాబు మరోసారి జనాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని వైసీపీ సీనియర్ నేత దువ్వాడ శ్రీకాంత్ హెచ్చరించారు. కాశీబుగ్గ వైఎస్ఆర్ స్క్వేర్ వద్ద వైసీపీ రెండు రోజుల పాటు చేసిన జనాగ్రహ దీక్ష శిబిరాన్ని సందర్శించిన దువ్వాడ శ్రీకాంత్ ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు టీడీపీ శ్రేణులకు కూడా అందుతున్నాయని ఇప్పుడు వారు కూడా పార్టీకి దూరమవుతారన్న భయం చంద్రబాబులో నెలకొందన్నారు. అందుచేతనే సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా ఆ కులంలో ఉన్నటువంటి పదవి బలహీన వర్గాన్ని అందరినీ ఎంపిక చేసి ఆ కులంలో ఎవరైతే బాధల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారంటే వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి కార్పొరేషన్ ఒక చరిత్ర సృష్టించినటువంటి నాయకత్వం అని ఏ వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయినా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈ వేదిక సందర్భంగా ప్రశ్నిస్తున్నా ఏ ప్రాంతంలోనైనా నిజంగా అర్హత కలిగినటువంటి ఏ వ్యక్తికైనా ప్రభుత్వం నుండి పథకాలు అందలేదని రుజువు చేస్తే తక్షణమే స్పందించడానికి మా పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు నేను అక్కడ ముందున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నారు. అన్ని పథకాల్లో వాళ్ళు ఇష్టమే స్థానిక నాయకులు కానీ ఎవరు కానీ అడ్డు పెట్టే ప్రయత్నం చేయలేదు. నిజంగా లబ్ధిదారులు ఇచ్చేయండి అంటున్నారు. సచివాలయాలు ఒక 2000 మంది కుటుంబాలకు నివాసాలకు సచివాలయాలను ఏర్పాటు చేసి ఆ సచివాలయం ద్వారా సక్రమంగా నీతి నిజాయితీగా అన్ని పథకాలు అందిస్తున్నారు. భారతదేశ చరిత్రలో అవినీతి లేకుండా ప్రతి పథకం లబ్ధిదారులకు ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి లంచం లేకుండా వెళ్తుందంటే అది జగన్ గారి కృషి జగన్ గారి ఆలోచన విధానం అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అటువంటి మహావ్యక్తికి అటువంటి మంచి హృదయం కలిగినటువంటి వ్యక్తికి అవార్డాలు వేసి ఆరోపణలు చేసి ఆయన సభ్యంగా ఈ రాష్ట్రాలు తీసుకెళ్తుంటే ఈ రాష్ట్రంలో ఏవో ఆందోళన జరుగుతున్నాయి అని మిగతా రాష్ట్రాల్లో ఒక షో వర్క్ చేసి విదేశాలు గాజువాక స్వతంత్రలో దేవీ శరణ నవరాత్రుల ముగింపు సందర్భంగా మహా అన్న సమారాధన జరిగింది. స్థానిక దుర్గాదేవి మండపంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, బీజేపీ ఇన్ఛార్జు కరణంరెడ్డి నరసింగరావు, జనసేన నాయకులు కట్టం రెడ్డి, మనోజ్ దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేసి అన్న సమారాధనను ప్రారంభించారు. శ్రీశక్తి పీఠం యూత్ ఆధ్వర్యంలో జరిగిన అన్న సమారాధనకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అన్న తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు. అన్న సమారాధన నిర్వాహకులు జాగారపు శ్రీను రమణులను అభినందించారు. శరణవరాత్రుల సందర్భంగా శక్తిపీఠం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 15 సంవత్సరాలు మరి ఇక్కడ లోకల్ గా చెప్పిన ఏంటంటే ఇప్పటికి వచ్చి ఎప్పుడు అమ్మవారి దగ్గర ఈ కోర్టు రోడ్లు వెళ్ళలేదు అన్నారు. నేను అయితే కొత్తగా దుర్గా శ్రీనివాస అప్లికేషన్ స్టార్ట్ చేయడం అందులో మన రేడియేటర్ గురుగారు అమ్మగారు గురుగారు అంతా ఇద్దరం కలిసి అనుకుని నేను నా వంతు విగ్రహం అమ్మవారికి ప్రతి సంవత్సరం మేము 5000 మందితో మరి ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ముందు కానీ మరి సనత్తారులో ప్రతి సంవత్సరం మరి సార్ నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు చేతుల మీద ప్రతి సంవత్సరం ఓపెన్ చేస్తే ఈ సంవత్సరం కూడా మరి భారీ ఎత్తున మినిమం 3000 నుంచి 4000 మంది జనాలకి మరి అన్నదానం చేయాలనే ఉద్దేశంతో సార్ చేతుల మీద మరి కేంద్ర గారి చేతుల మీద ఓపెన్ చేయడం జరిగింది. జై అందరికీ నమస్కారం అండి. శక్తిపీఠం పెద్దలు గవర్నీయులు రమణ గారు మా జాగర శ్రీని గారి ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు ఇక్కడ సుమారు 3000 మందికి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు గవర్నీయులు మరి మన గాజువాక శాసన శ్రీ తిప్పల నాగిరెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పేదలకి మరి ఈ రోజు అన్న సమారాధన ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలని పెద్దలందరూ పాల్గొన్నారు. మరి శక్తిపీఠం సభ్యులు కమిటీ సభ్యులందరూ కూడా అత్యంత భక్తిభావంతో అందరూ కూడా మాలు ధరించి మరి అమ్మవారికి పూజలు నిర్వహించడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు మా జాగర శ్రీని గారికి రమణ గారికి మిగతా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశేష పూజలు చేసి ఈరోజు అన్న సమారాధన కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని అతిథులుగా బీజేపీ నాయకులు సోదరులు కేఎల్ అలాగే రమణ గారు జగన్ శ్రీనివాసరావు కేసీఆర్ దేవాశీస్ చెప్తూ మరి
విశాఖ ప్రముఖ వైద్యులు సహాయ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ కంటుభుక్త శ్రీనివాస్ శైలాస్ కు అరుదైన గౌరవం దక్కింది. ఎన్ఐబి కౌన్సిల్ ఆఫ్ ఇండియా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో సామాజిక ఆర్థిక వైద్య రంగ ప్రముఖులకు పురస్కారాల ప్రదానం జరిగింది. ఇందులో నగరానికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ కూడా పురస్కారం ప్రదానం చేశారు. అవార్డు పొందిన డాక్టర్ శ్రీనివాస్ ను పలువురు అభినందించారు. అందరికీ నమస్కారం. 21వ తారీఖు ఈ నెల 21వ తారీఖు గురువారం డబ్ల్యూసీఏ ఢిల్లీలో జరిగినటువంటి భారతదేశ ప్రభుత్వం అలాగే నిబ్ కౌన్సిల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంతమంది సేవకులను గుర్తించి వారి సేవలను గుర్తించి వైద్య రంగంలో నేను చేసినటువంటి సేవలకు గాను సహాయ ఫౌండేషన్ ద్వారా చేసినటువంటి సేవలకు గాను నన్ను మాత్రం గుర్తించి గ్రేట్ హ్యుమానిటేరియన్ అవార్డుతో నన్ను సత్కరించడం జరిగింది. ఈరోజు ఇలా ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత దైవ సన్నిధి ప్రార్థనా సహవాసం అలాగే చాలామంది నా మిత్రులు శ్రేయ బ్లాసులు వచ్చి నన్ను ఈ విధంగా అభినందించడాన్ని బట్టి నేను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను. అంతేకాదు ఈ అవార్డు నాకు అలంకారప్రాయం కాదు, కానీ ఈ అవార్డు ద్వారా నేను ఇంకా సమాజం మీద బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఇంకాస్త ఎక్కువ పనులు చేయడానికి నాకు దేవుడు సహాయం చేస్తున్నాడని నేర్పిస్తున్నాడని విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. గిరిజనుల్లో చైతన్యం వెల్లు విరిసింది. గంజాయి వ్యాపారంలో మాయమాటల్లో పడి సారవంతమైన భూముల్లో గంజాయి సాగు చేసిన గిరిజనులు ఇక సాంప్రదాయ ఆహార ఉత్పత్తులపై దృష్టి మరలిస్తామంటున్నారు. ఇప్పుడు విశాఖ మన్యంలోని బాలరేవు పంచాయతీ నేల గత్త కొత్త వీధి గ్రామ గిరిజనులు గంజాయి వనాలను స్వచ్ఛందంగా తొలగిస్తున్నారు. 4 గ్రామాల నుంచి వచ్చిన గిరిజన రైతులు గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ఇది నేలజర్త కొత్త వీధి గ్రామంలో మరి గంజాయి చేను నరకడానికి వచ్చినటువంటి నేలజర్త బృందం ఒక బృందంగా ఏర్పడి మా ప్రాంతంలో గంజాయి సాగు ఉండకూడదు ఈ 4 గ్రామాల్లో అని తీర్మానం చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు ఈ నేలజర్త గ్రామంలో ఉన్నటువంటి ఈ గంజాయి సాగుని మరి మనస్ఫూర్తిగా మాకు ఇది వద్దు, మాకు మంచి పంట పండించుకొని బ్రతుకుదామన్న నినాదంతో ఈరోజు ఈ గంజాయి సాగుని ధ్వంసం చేస్తున్నటువంటి నేలజర్త గ్రామ కాపరస్తులు వీళ్ళు ఈ గుమరవుల పంచాయతీకి చెందినటువంటి ఈ నేలజర్త 4 వీధి గ్రామంలో కూడా ఇప్పటికీ అన్ని వీధుల్లో కూడా వేసినటువంటి ఈ గంజాయి సాగుని యథేచ్ఛగా మరి దీన్ని మా చేతుల ద్వారానే ఎవరి ప్రమేయం లేకుండా ఇది మాకొద్దు, మేము స్వేచ్ఛగా మరి మంచి సాగుని పండించుకొని మేము బ్రతకాలని తీర్మానించుకొని ఈ గంజాయి సాగుని యథేచ్ఛగా మేము నరికేయడం జరుగుతుంది. ఈ గంజాయి సలపడానికి వచ్చినటువంటి బృందం ఇది. తూర్పుగోదావరి జిల్లా అయ్యప్ప శరణ ఘోషతో మార్మోగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో భక్తులు అయ్యప్ప మాలధారణ గావించి మణికంఠుడి దీక్షలు పాటిస్తున్నారు. మండల దీక్షలు భక్తి పర్యంతం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ముమ్మిడివరం మండలం రాజుపాలెంలో జగత విజయ్ గురుస్వామి 18వ శబరిమల యాత్ర చేస్తున్న సందర్భంగా తాటిపాక గురుస్వామి ఆధ్వర్యంలో గణపతి హోమం, కలశ పూజ, పడిపూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. విజయస్వామిని జగ్గప్ప స్వామి ఆధ్వర్యంలో గురుస్వాములు సత్కరించారు. Yeah.
మధురవాడ జోన్ పరిధిలోని మారిక వలస రాజీవ్ గృహ కల్ప కాలనీలో శ్రీ బాలదుర్గ గణపతి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ముగింపోత్సవాల సందర్భంగా అన్న సమారాధన జరిగింది. ఐదవాడ్ కార్పొరేటర్ మొల్లి హేమలత, టీడీపీ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి మొల్లి లక్ష్మణ్ రావు, నమ్మి రమణ హాజరై అన్న సమారాధనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నీలాపు జయరెడ్డి, వి అజయ్, టీనా, డేవిడ్ రాజు, దొర, తరుణ్, సందీప్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్లెల సుందరీకరణకు బృహత్తర పథకాలు. తూర్పుగోదావరి జిల్లా దంగేరు గ్రామ సభలో చెల్లుబోయిన వెల్లడి. శ్రీకాకుళం జిల్లాలో ముగిసిన జనాగ్రహ దీక్ష. చంద్రబాబుపై మంత్రి అప్పలరాజు విసుగు. విజయనగరం జడ్పీ వైస్ చైర్మన్ హఠాత్తు గుండెపోటుతో మృతి చెందిన. వైసీపీపై మాజీ మంత్రి బండారు ఫైర్. అంతా ప్రజలు గమనిస్తున్నారని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జేఎల్టీవీ న్యూస్ లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.